కసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాల ముగింపు దశకు చేరుకుంటున్నందుకు ఇప్పటివరకు నిర్వహించిన తీరును మంత్రిమండలి సమీక్షించనుంది. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై చర్చకొచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో భేటీ కానున్న ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్ ఋషి, మరి కాసేపట్లో ఏపీ ఈ కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల మీద, అలాగే ఇప్పటివరకు జరిగిన కృష్ణా పుష్కరాలు అంటే ఇవాళ 9వ రోజుకు చేరుకుంది. సో ఈ 8 రోజుల పాటు ఏ విధంగా కృష్ణా పుష్కరాలు జరిగాయనే అంశం మీద ప్రధానంగా సమీక్షించడంతో పాటుగా దీన్ని ఒక వేదికగా తీసుకుని టెక్నాలజీని ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా వాడుకోవాలి, అంటే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ చోట్ల ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఓవరాల్గా 170 ఘాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 170 ఘాట్ల నుంచి విజయవాడ నుంచే చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇతర అధికారులందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుండడం కనిపించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఏ విధంగా భవిష్యత్తులో అన్ని రూపాల్లోనూ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దిశగా ఈ సమావేశంలో చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కృష్ణా పుష్కరాలకు సంబంధించి కర్టెన్ రైజర్గా ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో చేపట్టారు, అలాగే చివరి రోజు ఏ విధంగా దీన్ని మరింత హైప్కి తీసుకువెళ్ళే దిశగా చేపట్టాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం ఇటీవల 1976 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించింది. దీని మీద కూడా అంటే భవిష్యత్తులో ప్రత్యేక హోదా విషయం మీద కానీ, ప్రత్యేక ప్యాకేజ్ విషయం మీద కానీ ఎటువంటి క్లారిటీ లేకుండా కేంద్రం వ్యవహరిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి అన్న దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. దీంతోపాటు వివిధ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల మీద కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఋషి, థ్యాంక్ యూ.